మొసాద్. ఈ పేరు వింటేనే మిడిల్ ఈస్ట్ టెర్రరిస్ట్ గ్రూపులకు సగం ప్రాణం పోతుంది. అమెరికా సిఐఏ తర్వాత ప్రపంచంలోనే అత్యంత బలమైన హిట్ టీమ్ మొసాద్ సీక్రెట్ స్పై ఏజెన్సీ సొంతం. మొసాద్ ఆపరేషన్ చేసిందంటే ఆయువు పోవాల్సిందే. ఇటీవల లెబనాన్లో హిజ్బుల్లా తీవ్రవాదుల పేజర్లు, వాకీటాకీల పేడుల నుండి 8.5 దశాబ్దాలు వెనక్కి వెళితే అక్కడి నుంచి మొదలవుతుంది కోవర్ట్ కింగ్ మొసాద్ చరిత్ర. పొలిటికల్ ఇంటెలిజెన్స్ సర్వీస్గా ఏర్పడి ఒక డీప్ స్టేట్గా ఎదిగిన మొసాద్ ఇప్పుడు ఎప్పుడూ ఇజ్రాయెల్కు ఒక రక్షణ కవచం. మరి ఇంత పవర్ఫుల్ మొసాద్ ఎలాంటి ఆపరేషన్స్ చేస్తుంది? వరల్డ్లోనే టాప్ మోస్ట్ స్పై ఏజెన్సీగా ఎలా మారింది? లెట్స్ రివీల్ ది సీక్రెట్ ఆఫ్ మొసాద్. స్టేట్ సీక్రెట్ ఆపరేషన్స్ లో వరల్డ్ టాప్ ఏజెన్సీ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కు ప్రాణమైన మొసాద్. మొసాద్ లిస్టులో పడితే ఆయువు గల్లంతే. మొసాద్ స్పై దిగితే వల్లో పడాల్సిందంతే. ఇజ్రాయెల్తో ఆటలాడే ప్రయత్నం చేస్తే ఎవ్వరైనా మొసాద్ కంటి నుండి తప్పించుకోలేరు. బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ జేమ్స్ బాండ్ 007 అందరికి తెలుసు. కానీ ఇజ్రాయెల్ సీక్రెట్ స్పై మొసాద్ ఎంతమందికి తెలుసు? మిడిల్ ఈస్ట్ లో తీవ్రవాద గ్రూపులకు, పాశ్చాత్య దేశాల్లో ఇజ్రాయెల్ కోవర్టులకు మొసాద్ ఎంత పరిచయం అంటే పేరు వింటేనే చెమటలు పట్టేంత. అవును, ప్రపంచంలోని అత్యంత పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్. ఇజ్రాయెల్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ గా 1949లో ఏర్పడిన ఈ ఏజెన్సీ ఇప్పుడు ఇజ్రాయెల్ చేసే యుద్ధాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. సెప్టెంబర్ 17న లెబనాన్ లోని హిజ్బుల్లా తీవ్రవాదులు వాడుతున్న పేజర్లు వేల సంఖ్యలో పేలిపోయాయి. హిజ్బుల్లా టెక్స్ట్ మెసేజ్ల కోసం వాడే ఈ పేజర్లు లెబనాన్ వ్యాప్తంగా దాదాపు ఏకకాలంలో పేలాయి. బీరుట్ లో ఈ పేలుళ్ల తీవ్రత ఎక్కువగా ఉంది. లెబనాన్ వ్యాప్తంగా వేల సంఖ్యలో పేజర్లు పేలిపోవటం ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఈ పేలుళ్లలో చిన్నారులతో సహా 12 మంది మృతి చెందారు. దాదాపు 3000 మంది గాయపడ్డారు. ఇది ఎలా జరిగిందో అర్థం చేసుకుని తేరుకుని లోపే లెబనాన్ బీరుట్తో పాటు దక్షిణ లెబనాన్ లో భారీ సంఖ్యలో వాకిటాకీలు కూడా పేలటం ప్రారంభించాయి. సెప్టెంబర్ 18న జరిగిన వాకిటాకీ పేలుళ్లలో 20 మంది మృతి చెందగా దాదాపు 500 మంది గాయపడ్డారు. ఇరాన్ మద్దతున్న సాయుధ గ్రూపు హిజ్బుల్లాపై హఠాత్తుగా ప్రారంభమైన ఈ సీక్రెట్ దాడులు అంతే సాధారణంగా ముగిశాయి. ఎవరు చేశారు, ఎందుకు చేశారన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. అయితే ఈ దాడికి సంబంధించి అందరి చూపులు మాత్రం ఇజ్రాయెల్ పైకే మళ్లాయి. ఎందుకంటే ఆ దేశం వాడే సీక్రెట్ హైటెక్ టెక్నాలజీ అలాంటిది. అంతకు మించి ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ ల సామర్థ్యం అలాంటిది. ఇందులోనూ మొసాద్ అంటేనే ఇలాంటి ఆపరేషన్లకు పెట్టింది పేరు. అమెరికా సిఐఏ కూడా మొసాద్ ను చూసి నేర్చుకోవాలనే విధంగా ఆ ఏజెన్సీ కామ్ గా పని కానిచ్చేస్తుంది. ఇంతకుముందు ఇలాంటి వ్యూహాలను అమలు జరిపిన చరిత్రను పరిశీలిస్తే దీని వెనుక ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ ఉందనే అభిప్రాయాలు వెల్లడయ్యాయి. ఎందుకంటే ఒకేసారి వేల సంఖ్యలో పేజర్లే వాకిటాకీలే పేలాయంటే ఈ ఆపరేషన్ ఒక్క రోజులో జరిగేది కాదు. 2022లో ఈ పేజర్లను హిజ్బుల్లా గ్రూపులు కొనుగోలు చేశాయి. అంటే అప్పటికే హిజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య ఇప్పుడున్నంత ఉద్రిక్తతలు లేవు. అయినా మొసాద్ సీక్రెట్ ఆపరేషన్ లక్ష్యం సాధారణ ఊహలకు మించింది. 2 ఏళ్ల తరువాత చేయాల్సిన పని కోసం అప్పుడే సిద్ధమయ్యారు. శత్రువులు వారి జేబుల్లో బాంబులు పెట్టుకు తిరుగుతున్నారన్న విషయం వారికి తెలియకుండా చేశారు. మరి ఇంత డేంజరస్ మిషన్ వెనుక మొసాద్ కాకపోతే ఎవరుంటారు?
ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ ఇలాంటి పనుల్లో ఆరితేరింది. 1996లో గాజాలో ది ఇంజనీర్ అనే పేరుతో ఫేమస్ అయిన హమాస్ మాస్టర్ బాంబ్ మేకర్ యాహ్యా అయాష్ ను హతమార్చడానికి సరిగ్గా ఇలాంటి వ్యూహాన్ని అమలు చేసింది మొసాద్. రహస్యంగా పేలుడు పదార్థాలతో అమర్చిన మొబైల్ ఫోన్ ను ఈ ఆపరేషన్ లో ఉపయోగించారు. అలాగే 1972లోను మొసాద్ సీక్రెట్ టీమ్ ఇదే తరహాలో పాలస్తీనా లిబరేషన్ కార్యకర్త మహమూద్ హంషారిని హత్య చేశారు. మ్యూనిచ్ ఒలింపిక్స్ లో 11 మంది ఇజ్రాయెల్ అథ్లెట్లను చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవటంలో భాగంగా ప్యారిస్ లోని తన అపార్ట్మెంట్ లో హంషారి ఉపయోగించిన ఫోన్ కు మొసాద్ స్పైలు రిగ్గింగ్ చేశారు. హంషారి ఫోన్ లేపగానే రిమోట్ తో ఫోన్ లో దాచి ఉంచిన పేలుడు పదార్థాలను పేల్చేశారు. తొలి రిమోట్ ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ బేనెట్ అని దీనికి పేరు. ఇక అదే ఏడాది పాలస్తీనా లిబరేషన్ ప్రతినిధి బస్సం అబు షరీఫ్ ను బీరుట్ లో పుస్తకంలో అమర్చిన బాంబ్ తో మొసాద్ పేల్చేసింది. మొసాద్ పనితనానికి ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలున్నాయి. అంచనాల కందని వ్యూహాలను అమలు చేసి విదేశాల్లోని ప్రత్యర్థులను మట్టుబెట్టడంలో మొసాద్ ఆరితేరింది. లెబనాన్ పేజర్ దాడులకు ముందు కొద్ది నెలల కిందటే పాలస్తీనా సాయుధ మిలిటెంట్ సంస్థ హమాస్ అగ్ర కమాండర్ ఇస్మాయిల్ హనియే ఇరాన్ పర్యటనలో ఉండగా ఆయన ఉండే ఇంట్లో బాంబు పేల్చి హతమార్చింది మొసాద్ ఏజెన్సీని. ఇరాన్ లో వీవీఐపీ ప్రాంతంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్న ఇంట్లో హనియే రాకకు కొన్ని నెలల ముందే చాకచక్యంగా బాంబును అమర్చారని కొన్ని నివేదికలు చెప్తున్నాయి. ఆ బాంబ్ ను రిమోట్ తో పేల్చేశాయి. అయితే ఆ ఇంటిపైకి రాకెట్ దాడులు జరిగాయని కూడా నాడు నివేదికలు పేర్కొన్నాయి. ఏది ఏమైనప్పటికీ హనియే హత్యలో మొసాద్ పాత్ర ఉందనేది అందరూ నమ్మే నిజం. ఈ చర్య తరువాతే ఇరాన్ హిజ్బుల్లాకు ఇజ్రాయెల్ కు మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. అదే లెబనాన్ లో పేజర్లు పేలటానికి తరువాత ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేయటానికి కారణమయ్యింది. సుమారు $3 బిలియన్ వార్షిక బడ్జెట్ తో 7,000 మంది సిబ్బందితో అమెరికన్ సిఐఏ తరువాత పాశ్చాత్య ప్రపంచంలో 2వ అతిపెద్ద గూఢచర్య సంస్థ మొసాద్. అందుకే ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వారిలో మొసాద్ చీఫ్ ఒకరిగా ఉంటారు. ప్రస్తుతం మొసాద్ డైరెక్టర్ గా డాడీ అనే నిక్ నేమ్ ఉన్న డేవిడ్ బర్నియా ఉన్నారు. జూన్ 2021లో యోసి కోహెన్ నుండి డాడీ బాధ్యతలు స్వీకరించారు. అయితే మొసాద్ చీఫ్ ఎంపిక ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఏజెన్సీ సివిల్ సర్వీస్ అడ్వైజరీ కమిటీలోని ఎంపిక చేసిన కొంతమందికి మాత్రమే తెలిసిన రహస్యంగా ఉంటుంది. ఈ నియామకంలో దేశంలోని మంత్రివర్గం పార్లమెంటు ప్రమేయం కూడా ఉండదు. సాధారణంగా మొసాద్ హెడ్ ను బహిరంగపరచారు. కానీ 1996లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ మాజీ డిప్యూటీ కమాండర్ మేజర్ జనరల్ డానే యాటోమ్ నియామకంతో ఆ చరిత్ర మారింది. తరువాత మొసాద్ చీఫ్ పదవీ కాలం 5 సంవత్సరాలకు పరిమితం చేశారు. ఇక మొసాద్ స్పై మాస్టర్లలో మొత్తం 13 మంది పురుషులు కాగా ఇటీవలి కాలంలో ఏజెన్సీలో కొత్త ఒరవడి వచ్చింది. మొసాద్ కు వెబ్సైట్ ఉంది. మొసాద్ రిక్రూటింగ్ లో సాయం చేయటానికి ఫేస్బుక్ పేజ్ ను కూడా నిర్వహిస్తుంది. For more videos like this, subscribe BigTV channel.